బంగారు ఆభరణాలపై హెచ్యుఐడి హాల్మార్క్ విధానాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోదాడ పట్టణంలోని స్థానిక బంగారం వెండి వర్తకుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు బంద్ నిర్వహించారు. హెచ్యుఐడి తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్రుతం చేస్తామని బంగారం వెండి వర్తక సంఘాలు హెచ్చరించారు. వ్యతిరేకిస్తూ కోదాడ హాల్మార్క్ కి మద్దతుగా ఉన్నాం కానీ అకౌంట్ సెక్షన్ ద్వారా వినియోగదారులు మరియు వ్యాపారస్తులు ట్రాన్సాక్షన్ చేయాలి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని మేమందరం వ్యతిరేకిస్తూ ఈ రోజు 24 గంటలు బంద్కి మద్దతు ఇస్తూ మా బంగారపు వ్యాపారస్తులందరూ ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలు హెచ్ఐడి హాల్మార్క్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బులియన్ మర్చెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంద్ పిలుపు మేరకు ఈరోజు కోదాడ బులియన్ మర్చెంట్ అందరం కూడా మద్దతు తెలిపి తెలియజేస్తూ ఈరోజు ఒక్కరోజు షాపులు బంద్ చేసి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈరోజు చేసినటువంటి బంద్కి స్పందించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి బిల్లుని తిరస్కరం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో ఇంతకు రెట్టింపు ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ మీ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. హాల్మార్క్ వ్యతిరేకం, హాల్మార్క్కు మేము వ్యతిరేకం కాదు, హాల్మార్క్లో ఉన్నటువంటి విధి విధానాలకు మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్పేసి మా బులియన్ మర్చెంట్ సోదరులందరి తరఫున మేము వినవించుకుంటున్నాం.